ఈ రోజు కూడా దేవుడు నిన్ను పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నీ మరణ దినం వరకు దేవుడు నిన్ను మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడితే, నువ్వు నిలబడాలి. ఈ వ్యామోహాలన్నింటినీ వదిలేయి. అందుకే నా పిల్లలు అంటాను, మీరు ఏం చేసినా దేవుని పని మాత్రం మానకండి. మీకు ఇక్కడికి రాకముందు మీకు ఈ జ్ఞానం తెలియదు గనక మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఉద్యోగస్తులా అయితే మీ కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగస్తులా సెలవు కాలంలో దేవుని పని కలిగి ఉండండి. అందరికీ చెప్తానండి, ఏదో విధంగా నువ్వు దేవునికి ప్రథమ స్థానం నీ హృదయంలో వచ్చాయి. నరజాతిని నమ్మకూడదండి. పెట్టినంత కాలం ఏదో అంటారు, పెట్టకపోతే మరేదో మాట్లాడతారు. దేవుణ్ణి ఎంత హీనంగా చూస్తున్నారండి. దేవుడు మోషేను హరోను చూసి అంటాడు, ఇదిగో ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించేదను. పిట్ట మాంసాన్ని తీసుకొస్తాను, దేవదూతల ఆహారాన్ని తీసుకొస్తాను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకొనవలెను. వారు బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వారు స్నానపానాలు లేవు. వాళ్ళు 40 ఏళ్ళండి, వాళ్ళ బట్టలు మాయలేదండి, వాళ్ళ చెప్పులు అరగలేదండి, వాళ్ళకి చెమట పట్టలేదండి. కారణం పగటి వేళ మేఘస్తంభం, మబ్బు రాగానే ఎండాకాలం, అబ్బాయి ఎంత చల్లగా ఉంది, ఆనందంగా అనుకుంటుంది. నిజంగా అండి, ఈ రోజు ఈ భూమి మీద మీరు కూడా అంతేనండి. వాళ్ళని ఇప్పుడు మనం పోల్చుకుందామండి. మీలో ఇప్పుడు ఎవరు, మీ హృదయంలో ఎవరు ప్రధాన పాత్ర, ఎవరు మీకు దేవుడు మీ మనసును చూస్తే పూర్ణంగా మీ మనసును దేవునికి ఇచ్చారా? మీరు చదువు లేనంత కాలం బడి గురించి గొడవ, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం గురించి గొడవ, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి గురించి గొడవ, పెళ్లి వచ్చిన తర్వాత పిల్లల కొరకు గొడవ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువుల గురించి గొడవ, ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ పెళ్లిళ్ళ గురించి కూడావా? ఈ తర్వాత నువ్వు అయిపోయింది, నీ టైం. సమాధికి మోసేయాలి వాళ్ళందరూ నిన్ను. ఏం సాధించావు ఈ బానిసరకపు ప్రపంచంలో? ఈ బానిసరకపు ప్రపంచంలో ఏం పని చేశావు? డబ్బు, ఆస్తులు, సంపద, పేరు ప్రఖ్యాతులు, దోపిడీ విధానం ఏమైనా పట్టుకెళ్ళగలవా? 10 పైసలు పట్టుకెళ్ళలేను. నువ్వు నీ మలత్రాడే నీకు నీ కూడా రాదు. నువ్వేసుకునే గుడ్డ మొక్క నీతో ఉండదు. నువ్వు ధరించుకున్న ఈ దేహమే నిన్ను విడిచిపోతుంటే ఈ ఎవరి కోసమయ్యా ఈ బాధలన్నీ నీ బ్రతుకు కాలం? ఇశ్రాయేలు చేసిందంతో అంతకంటే డబల్ ఈ రోజు మనం చేస్తున్నాం. దేవుడికి ఏమి చేయటం లేదు. మిశ్రిత జనంగా మారిపోయాడు, మిక్స్డ్ బ్రీడ్. మీ అపవాది దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు దేవుని పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, నా బ్రీడ్ కాదు. దుష్టబీజము నుండి పుట్టిన వాళ్ళు మీరు, అక్రమ బీజము నుండి పుట్టిన వాళ్ళు మిక్స్ అయిపోయారు. మీరు బయటకేమో దేవుని పిల్లలుగా కనబడుతున్నారు, లోపలి చూస్తే అంతా దుష్టుని యొక్క క్యారెక్టర్ ఉంది మీలో. ఇశ్రాయేలులు అలాంటి వాళ్ళు అనుకుని నవ్వుకోకండి, మనం కూడా అలాంటి వాళ్ళం. ఈరోజు మనం దేనికి ఇస్తున్నాం మన ప్రయారిటీని? ప్రయాణమై వెళుతున్నాడు యాకోబు ఇలాంటి సంతానాన్ని కనడానిక. ఇన్ని బాధలు అనుభవించి రాతిని పెట్టి నూనెతో అభిషేకించి మహారాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పునాది వేసిన యాకోబు సంతతి క్రూరులైతే ఇశ్రాయేలు ఈ వేళ్ల వరకు దేవుని యొక్క కోపం యూదుల మీద రగిలిపోతుంటే వాటెవర్ క్రిస్టియన్? మీరు చెప్పండి. ఇప్పుడు అంతగా ప్రేమించిన దేవుని మనస్సు నెరిగిన ఇశ్రాయేలీలు నడిపించే నాయకుల మీద తిరుగుబాటు చేసి బానిసరిక వ్యవస్థ, ఈజిప్ట్ దేశంలో మేము ఎందుకు చావలేదు, ఎందుకు మమ్మల్ని చంపేలేదు అని అడుగుతున్నారండి. వాళ్ళ పితరులకు వాగ్దానం చేసిన పాలుతీనులు దేశానికి నడిపిస్తున్నప్పుడు ఇదేనా మీరు దైవజనుడికి ఇచ్చిన మర్యాద? చరిత్ర తెలిసినవాడు, ఇశ్రాయేల్ గతాన్ని తెలిసినవాడిని, ఇశ్రాయేల్ హిస్టరీ తెలిసినవాడిని, గాయపడిన కన్న తండ్రి హృదయాన్ని చూసిన వాడిని. ఆనాటి నుంచి నా 60 70 ఏళ్ళ నా జీవితంలో నా కన్న తండ్రి ఎలా వాపోయాడో, నా కన్న తండ్రి మనస్సు ఎలా చితికిపోయిందో నాకు తెలుసండి. పరిశోధించాను నా తండ్రి మనస్సు ఏంటో. జలప్రళయంలో నాశనం అయిపోయారు, సుదుమ గొమొర్రలో నాశనం అయిపోయారు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలానికి దేవుని పిల్లలు కన్నాడు. ఇశ్రాయేలు దేవుని కుమారుడు అని పేరు పెట్టి, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు అని పేరు పెట్టి, నా పిల్లలు నా వాళ్ళు నా స్వాస్థ్యం అనుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారండి. కడ వరకు యూదుల మీద నా కోపం, తుతముట్టిస్తాను, వాళ్ళ నాశనం చేసేస్తానన్నాడు. ఆశపడి ఆరాటంతో అనాది సంకల్పం నుంచి కలలుగన్న పిల్లల్ని తన కోపాగ్నికి బలి చేస్తున్నాడండి. ఈరోజు ఇంతే మిగిలారండి శేషం. అక్కడ ఎంతమంది ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది క్రైస్తవులు? వాళ్ళు ఇంతేనండి. మరి 300 కోట్లు నకిలీలండి వీళ్ళంతా, నకిలీలు. పిచ్చివాళ్ళుగా మారిపోయారండి, పాపాత్ములుగా మిగిలిపోయారండి. దేవుడి గురించిన ఆలోచన లేదండి, అక్రమార్కులుగా ఉన్నారండి. ఎంతవరకు ఆలోచిస్తాడో తెలుసా? మనం పుట్టినంత వరకు ఆయన వేచి ఉన్నాడు. అందుకే నేను పుట్టిన తర్వాత ఈ మహావిప్లవాన్ని దేవుడు నా చేతికిచ్చాడు, అది నేను తీసుకున్నాను. ఈరోజు లక్షల మంది నా పిల్లల్ని ఈరోజు బలపరిచాను, బలపరుస్తూనే ఉన్నాను. ఇంకా చావాలండి. ఎంతకు చావాలి? మనిషి బ్రతుకగలవు 70 ఏళ్ళు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. కీర్తనలు 90 10 వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎనదర్ 10 ఇయర్స్ ఇస్తానన్నాడు.
ఆయనను వాటి వైభవము ఆయాసమే. వాటి వైభవం ఈ లోకంలో బ్రతకాలంటే ఆయాసమే. వాటి వైభవం ఎందుకు బతుకుతావు? దేనికి బ్రతకాలి? బ్రతికితే దేవుడి కోసం బ్రతుకు, రిజల్ట్ మంచిది ఉంటది. లోకం కోసం బ్రతికితే వాటి ఫలము ఆయాసమే, దుఃఖమే. అందుకేనండి ఈరోజు నమ్మండి. అందుకే నన్ను చూసి నమ్మండరా, నన్ను చూసి నమ్మండి. ఏదో చూడాలనుకోకండి. ఈ రోజుకి కూడా నా కుటుంబాన్ని, ఈ పెద్ద నావని ఈదుకుంటూ వెళ్తున్నాను. వాడనే కాదు, ఎంతో మంది నా పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నాను నా తండ్రి కోసం. మనలో ప్రతి ఒక్కరు, మీలో ప్రతి ఒక్కరు ఒక డాడీగా మారాలి. దేవుని కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. కష్టజీవి ఆధిపత్యం కోసం, దేవుని కొరకు నిలబడే అధికారం కోసం, జ్యేష్ఠత్వ హక్కును సాధించటం కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. గర్భం నుంచి ఎదుర్కొన్నాడు. లోకాన్ని స్నేహించిన అన్న చేతిని మడిమను పట్టుకుని బయటకు వచ్చేసాడు. జాస్తత్వ హక్కును సంపాదించాడు. తల్లిదండ్రుల ప్రేమకు ముగ్ధుడయ్యాడు. మీ జీవితాలన్నీ ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ యుద్ధకాలం, ఈ యుద్ధకాలంలో మీ తండ్రి కోసం ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయబోతున్నారు? నేను పుట్టాను గనుక మహాజ్ఞానం మీకు కైవసం చేశాను, మీకు ఇచ్చేసాను. దాన్ని ఇంకా చాలా మంది ఇస్తాను మీకు. అందుకే నన్ను బ్రతికించుకున్నాడు. ఇంకా పదేళ్ళు నేను బ్రతకాలా? పదేళ్ళు నాకు అవసరమా? నేను ఎంత వరకు బ్రతుకున్నా, నా తుది శ్వాస వరకు దేవుని యొక్క మనస్సు ఏదో, ఆయన ప్రేమ ఏంటో, దాని ఎత్తు, దాని పొడవు, దాని లోతంతో మీకు రుచి చూపించే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను నా తండ్రి దగ్గరికి. జీవితం భక్తితో కూడుకున్నదై ఉండాలి, నటించేదై ఉండకూడదు. మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుని పని పూర్తయ్యే వరకు నీ పని గురించి నువ్వు ఆలోచించద్దు. ఎందుకంటే దేవుని పని పూర్తయ్యే ఆలోచనలో నువ్వు ఉంటే నీ పని పూర్తి చేసుకుంటూ ఆయన నీ వెనకే వస్తాడు. ఈ టేస్ట్, ఈ రుచి మీకు తెలియాలి. నాకు చేస్తున్నాడు, నేను అబద్ధం ఆడటం లేదు, సాక్షి నిజం చెప్తున్నాను దేవుని ఎదుట, మీ అందరూ ఎదుట. నా పనులన్నీ ఆయనే చేస్తున్నాడు.